అది 2005వ సంవత్సరం. ఎంతో మంది ఆకాశంలో ఎగరాలనుకున్న నిరుపేదల కల ఆ సంవత్సరంలో నెరవేరింది. కేవలం 1 రూపాయితో అందరిని ఫ్లైట్ ఎక్కించినారు కెప్టెన్ గోపినాథ్ గారు. అసలు కెప్టెన్ గోపినాథ్ గారు ఎవరు? ఏ డెక్కన్ ప్రారంభించడానికి కారణాలేంటి? కెప్టెన్ గోపినాథ్ గారు 1951 నవంబర్ 13న గోవూర్ అనే చిన్న గ్రామంలో జన్మించినారు. గోపినాథ్ గారి పూర్తి పేరు గోవూర్ రామస్వామి గోపినాథ్ అయ్యర్ గారు. గోపినాథ్ గారి తండ్రి పేరు గోవూర్ రామస్వామి గారు. రామస్వామి గారు ఒక స్కూల్ టీచర్. గోపినాథ్ గారు 1 నుంచి 7వ తరగతి దాకా తన నాన్న దగ్గర చదువుకున్నారు. 8 నుంచి 12 దాకా సైన్స్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఆర్మీలో పేరు తెచ్చుకున్నారు. గోపినాథ్ గారు ఆర్మీలో 8 ఏళ్ళ పాటు వర్క్ చేశారు, పనిచేశారు. తన 28వ ఏట ఆర్మీ నుంచి గోపినాథ్ గారు రిటైర్ అయినారు. గోపినాథ్ గారికి 3 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో కలిసి చాలా పనులు చేశారు. ఆయన చేసిన ఏ పనులు ఇష్టం కలక్క ఏదో చేయాలని అనుకున్నవారు. ఒకనొక సమయంలో గోపినాథ్ గారు అందరికీ ఫ్లైట్ అందుబాటులో ఉండాలని అనుకున్నారు. ఆ కారణంగా అది 1992వ సంవత్సరం. గోపినాథ్ గారు బెంగళూరుకు వెళ్ళారు. అక్కడ తన స్నేహితుడైన శామ్యూల్ గారిని కలిసినారు. శామ్యూల్ గారు ఒక రిటైర్డ్ ఆర్మీ పైలట్. గోపినాథ్ శామ్యూల్ మంచి స్నేహితులు. గోపినాథ్ గారు తన ఐడియా మొత్తాన్ని శామ్యూల్ గారికి ఒక రోజున చెప్పినారు. శామ్యూల్ గారు కూడా ఈ ఐడియా నచ్చడంతో ఇద్దరు వర్క్ చేద్దాం అనుకున్నారు. కానీ మన ఇండియాలో ఫ్లైట్ పెట్టాలంటే ముందు గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. గోపినాథ్ గారికి పర్మిషన్ రావడానికి 2 సంవత్సరాల పాటు పట్టింది. అప్పట్లో పర్మిషన్ కావాలంటే ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చేది. గోపినాథ్ గారు ఎన్ఓసీని అప్లై చేశారు. ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అది రావడానికి గోపినాథ్ గారికి 6 నెలలు పట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి రావాలంటే అంత ఈజీ, అంత సులభంగా ఉండకూడదు చాలామందికి, అందుకు తెలియాలి అని చాలామంది ఎవరు పెట్టకుండా ఆపేసినారు. కానీ గోపినాథ్ గారు ఒక మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ పని తొందరగా చేసుకున్నారు. లేదంటే ఇంకా లేట్ అయ్యి ఉండేది. ఎన్ఓసీ సర్టిఫికేట్ వచ్చినాక గోపినాథ్ గారు జపాన్కి వెళ్ళారు. అక్కడున్న సెకండ్ హ్యాండ్ ప్లేన్స్ని లీజ్కి తీసుకున్నారు. ప్లేన్స్ వచ్చినా అవి ల్యాండ్ అవ్వడానికి సరిపడా స్థలం ఉండేది కాదు. శామ్యూల్ గారు గోపినాథ్కి ఇలా చెప్పారు, మన దేశంలో ల్యాండ్ స్ట్రిప్స్ ఉన్నాయి, పూర్వం బ్రిటిష్ వాళ్ళు వాడేవారు, అవి ఉపయోగిద్దామని అన్నారు. మన ఇండియాలో మొత్తం 69 ల్యాండ్ స్ట్రిప్స్ ఉన్నాయి, కానీ అవి ఉన్న ప్లేన్స్ నడపడానికి పైలట్స్ ఎవరు లేరు. గోపినాథ్ గారు ఆలోచించి రిటైర్డ్ అయిన ఆర్మీ పైలట్స్ని తన ప్లేన్ పైలట్స్గా పెట్టుకున్నారు. వాళ్ళు ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత కూడా 4 ఏళ్ళ పాటు ప్రైవేట్ జెట్ని నడిపే అవకాశం ఉంటుంది. కావున వాళ్ళని గోపినాథ్ గారు ఎంచుకున్నారు. కానీ కుదిరిన ప్రయాణికులు ఎవరు వచ్చేవారు కాదు. ఎయిర్ డెక్కన్లో మొదటగా ప్రయాణించింది బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ గారు. గోపినాథ్ గారు ఒక రేడియో మీటింగ్లో ఇలా చెప్పారు, ఫ్లైట్ ఎక్కాలని ఎంతోమందికి కల ఉంటుంది, కానీ టికెట్ డబ్బులు ఎక్కువ ఉంటాయని ఎవరు ఎక్కరు, కానీ నేను అందరినీ ఒకే 1 రూపాయితో ఎక్కిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత ఆ మీటింగ్ చెప్పిన తర్వాత ఎంతోమంది ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చినారు. మరుసటి రోజు నుంచి ప్రయాణికులు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. ఇలాగ 2 ఏళ్ళ పాటు జరిగింది. ఒకరోజు ఇండియన్ ఎయిర్ అథారిటీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినారు, ఇలాగే కొనసాగితే ఎయిర్లైన్స్కి చాలా దెబ్బతింటుంది, ఇది ఇలాగే జరిగితే ఎన్నో సమస్యలు వస్తాయి ఎయిర్లైన్స్కి అని చెప్పారు. కావున 2009న ఎయిర్ డెక్కన్ విజయ్ మాల్యా గారికి ఇచ్చేశారు. విజయ్ మాల్యా గారు కింగ్ఫిషర్లో కలిపేసినారు. అప్పుడు కాస్ట్ ఎక్కువ పెంచడంతో ప్రయాణికులు కూడా రోజు రోజుకి తగ్గినారు. 2011లో ఒక మీటింగ్ చెప్పినారు, విజయ్ మాల్యా గారికి ఎలా ఉపయోగించాలో తెలియలేదు, అందుకే ఎయిర్ డెక్కన్ ఫెయిల్ అయిందని చెప్పినారు. ఇప్పుడు గోపినాథ్ గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.